ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారుగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి మీతో మాట్లాడుతూ ఉన్నాను. నిజానికి ఇటువంటి సందర్భంలో మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు, అయినా తప్పదు, వాస్తవాలు మాట్లాడుకోవాలి. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ మీడియాకి, ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులకి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నా తరఫున శుభాకాంక్షలు. ఇంకా ఇక్కడికి వాళ్ళ మిమ్మల్ని ఆహ్వానించిన విషయం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది 2 రోజుల క్రితం. అది తప్పుడు వార్తలు రాసే, అసత్యాలు రాసే పత్రికల మీద కానీ మీడియా సంస్థల మీద కానీ చట్టబద్ధమైన చర్యలు, న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ అధికారులు కొందరికి వెసులుబాటు కల్పిస్తూ కొన్ని సవరణలు చేస్తూ తీసుకొచ్చిన జీవో. దీని మీద 2 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యగా కొంతమంది దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్ట్ మిత్రులు దీనికి వ్యతిరేకంగా నిన్న ఇవాళ ఆందోళనలు కూడా చేస్తున్నట్టుగా ఉన్నారు. నిజానికి చాలా కాలంగా ఈ దేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇప్పుడున్న 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చర్చ జరుగుతున్నది, మీడియాకు లక్ష్మణరేఖ ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని. లక్ష్మణరేఖ అంటే ఏమిటి? మనం ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆగాలో తెలిపేది లక్ష్మణరేఖ. దీని మీద 2005లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఒక జాతీయ సదస్సు నిర్వహించింది. ఆ జాతీయ సదస్సుకు అప్పుడు చాలా ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రఖ్యాతి చెందిన జర్నలిస్టులను ఆహ్వానించింది. కుల్దీప్ నయ్యర్ వంటి వాళ్ళు, ఎంజే అక్బర్ లాంటి వాళ్ళు, అప్పటి ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జిఎన్ రే గారు, ప్రముఖ పత్రికాధిపతి రామోజీరావు గారు, వీళ్ళందరినీ ఆహ్వానించి మీడియాకు లక్ష్మణరేఖ ఉండాల్సిన అవసరం ఉందా లేదా, ఉంటే ఆ లక్ష్మణరేఖ ఎవరు గీయాలి అనే దాని మీద ఒక రోజంతా హైదరాబాద్లోని జూబ్లీ హాల్లో చర్చ జరిగింది. అందరూ ఏకాభిప్రాయంతో రామోజీరావు గారితో సహా కుల్దీప్ నాయర్ గారు, ఎంజే అక్బర్ గారు, రాజ్దీప్ సర్దేశాయి గారు, రామచంద్రమూర్తి గారు, అనేక మంది ప్రముఖులైన జర్నలిస్టులంతా, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన జర్నలిస్టులంతా కూడా మీడియాకు లక్ష్మణరేఖ ఉండాల్సిందే, అయితే మీడియా అది స్వయంగా నియంత్రించుకుంటే మంచిది, స్వీయ నియంత్రణ పెట్టుకుంటే మంచిది అని చెప్పినారు. ఆ తర్వాత అయినా పరిస్థితులు ఏమైనా బాగైతే అనుకున్నాం, కానీ పరిస్థితులు బాగయ్యే వాతావరణం అయితే కనిపించడం లేదు. ఇవాళ నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జియో మీద జరుగుతున్న ఆందోళన చూస్తే చాలా స్పష్టంగా ఉన్నది. భారతదేశ రాజ్యాంగం ఈ దేశంలోని ప్రజలందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రసాదించింది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే పత్రికా స్వేచ్ఛ ఉంటుంది తప్ప పత్రికలకు ప్రత్యేకమైన స్వేచ్ఛ అంటూ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో ఏమి లేదు. అయినప్పటికీ, అన్రిటన్ అయినప్పటికీ, ఈ దేశంలో అత్యంత ప్రజాస్వామ్య బద్ధమైన దేశం కాబట్టి పత్రికా స్వేచ్ఛను అందరూ గౌరవిస్తూ వచ్చారు, ప్రభుత్వాలు కూడా గౌరవిస్తూ వచ్చినాయి, గౌరవించాల్సిందే, ఇంకా ముందు కూడా గౌరవించాల్సిందే పత్రికా స్వేచ్ఛని. అయితే పత్రికా స్వేచ్ఛ అనేది
ప్రజలకు సమాచారాన్ని అందించే క్రమంలో సత్యాలను రిపోర్ట్ చేసే వరకు ఆ పత్రికా స్వేచ్ఛ అనేది అందరూ గౌరవించేది. అది దాటిపోయి రాజకీయ అవసరాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం, ఇతర స్వప్రయోజనాల కోసం అని చెప్పి అసత్యాలు, అభూత కల్పనలు రాస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అంటే అట్లా ఏం లేదు, భారత రాజ్యాంగమే మళ్ళీ దానికి కూడా కొన్ని చట్టాలని మనకు అందించింది. ఆ చట్టాల ప్రకారం ఏ వ్యక్తి అయినా, కొన్ని సంస్థలైనా, వ్యవస్థలైనా, ప్రభుత్వాలైనా అసత్యాలు రాసే, అభూత కల్పనలు రాసే పత్రికల్ని కానీ, ఇప్పుడిప్పుడు వచ్చిన ఈ ఇటీవలి కాలంలో గత దశాబ్ద కాలంగా వస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాలోని న్యూస్ ఛానళ్ళు కానీ, కొత్తగా వస్తున్న వెబ్సైట్లు కానీ, న్యూ మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ, ఎందులోనైనా వ్యక్తుల, వ్యవస్థల, ప్రభుత్వాల ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అసత్యాల్ని ప్రచురించినప్పుడు, ప్రసారం చేసినప్పుడు తప్పనిసరిగా న్యాయబద్ధమైన చర్యలు తీసుకునే అధికారం ఈ దేశంలో అందరికీ ఉన్నది. అది పత్రికాధిపతులకు కూడా ఉన్నది, పాత్రికేయులకు కూడా ఉన్నది. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి ప్రతిష్ట, వ్యవస్థల ప్రతిష్ట, ప్రభుత్వాల ప్రతిష్ట, వీటన్నిటినీ గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది సొసైటీలో. మీడియా ఏం దీనికి అతీతం కాదు, మీడియాకు ప్రత్యేకమైన చట్టాలు ఏమి ఉండవు, మీడియా ఏం ప్రత్యేకంగా దిగి వచ్చింది కాదు. అయితే మీడియా స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం, ఎందుకంటే మీడియా ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించే బాధ్యత నిర్వహిస్తున్నది కాబట్టి మీడియాను ప్రత్యేకంగా చూస్తారు, మీడియాకు ప్రత్యేకమైన ఇది ఉన్నది. అయితే దీన్ని అలుసుగా తీసుకొని, దీన్ని ఒక ఆయుధంగా చేసుకొని బురద జల్లే కార్యక్రమం చేసి, అసత్యాల్ని ప్రచారం చేసి, అవాస్తవాల్ని ప్రచారం చేసి తమ ప్రయోజనాలు కాపాడుకునే వాళ్లకు ఇబ్బంది కలిగించే జీవో తప్ప ఇందులో కొత్తగా ఏమి లేదు. ఈ ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవోలో జర్నలిస్ట్ మిత్రులకు నా ఒక సలహా ఏమిటంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన ఈ జీవో నిజానికి 2007లో వచ్చిన జీవో ఇది. ఆ తర్వాత కాలంలో అది మరుగున పడిపోయింది. 2014 నుంచి 2019 వరకు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం దాదాపు 5-6 కేసులు, ఒక 5-6 జీవోలు ఇష్యూ చేసింది, చేసి పత్రికా సంపాదకుల మీద, ప్రధాన సంపాదకుల మీద, విలేకరుల మీద కూడా డిఫమేషన్ కేసులు, సివిల్ క్రిమినల్ కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. అవి ఇప్పుడు నేను చదివి వినిపించాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. మనల్ని వ్యతిరేకిస్తే, మనకు వ్యతిరేకంగా ఉంటే చాలు కేసులు వేయాలి అనుకునే ధోరణి కూడా ఎవరు సమర్థించరు. అయితే పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా వక్రీకరణలు, అవాస్తవాలు, అభూత కల్పనలు రాసినప్పుడు తప్పనిసరిగా న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ జీవోని కొంత సవరించిన జీవో ఇది. ఇప్పటికే అమల్లో ఉన్న 2007లో విడుదలై 2014 నుంచి 2019 వరకు అమల్లో ఉండి చాలా యాక్టివ్గా దాన్ని అమలు పరచబడి నా జీవోకి కొంత సవరణ ఏమిటంటే, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్కు ఉన్న అధికారాన్ని వికేంద్రీకరించి వివిధ శాఖల కార్యదర్శులకు అధికారాన్ని పంచుతూ ఇచ్చిన సవరణ తప్ప ఇది కొత్తగా వచ్చిన జీవో ఏం కాదు. నిజానికి ఒక వ్యక్తి దగ్గర ఉండే అధికారాన్ని 10 మందికో 20 మందికో పంచుతున్నప్పుడు అది పురోగతి అనుకుందామా లేక తిరోగమనం అనుకుందామా? ఒక శాఖకు సంబంధించి ఒక పత్రిక ఒక వార్త రాసింది, అసత్యాలు రాసింది, ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు రాసింది. రాసినప్పుడు ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శి దానికి సంబంధించిన పూర్తి సమాచారం కలిగి ఉంటాడు కాబట్టి ఆయన సరైన సమాధానం ఇవ్వగలడు. అంతేగాని సమాచార శాఖ కమిషనర్ మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా సేకరించలేడు, ఇవ్వలేడని దీన్ని కార్యదర్శులకు ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది.
దీన్ని పత్రికా స్వేచ్ఛ వివాదమనో ఇంకోటో చూడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పత్రికా స్వేచ్ఛ మీద సంపూర్ణమైన గౌరవం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్ననాడు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ పలుమార్లు ఆ విషయం చెప్పినారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు ఎవరు కూడా దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజానికి మేము ఏమైనా రాస్తాం కానీ మా మీద ఏం చర్యలు ఉండకూడదు అనేది సరైనది కాదు. నిజానికి జీవోలో చాలా స్పష్టంగా రాసినారు, ఇఫ్ నీడ్ బి అంటే అవసరమైతే. ఒక అసత్యమైన వార్త రాస్తారు, అసత్యాలు రాస్తారు. వార్త అనేది పవిత్రమైంది, అభిప్రాయం అనేది స్వేచ్ఛ ఉంటుంది దానికి. న్యూస్ ఈజ్ సీక్రెట్, కామెంట్ ఈజ్ ఫ్రీ అంటాం, అది మనందరికీ తెలుసు. మన అభిప్రాయాల్ని సంపాదకీయ పేజీల్లో రాసుకోవచ్చు, అంతేగాని వార్తా కాలమ్స్లో సత్యాలు రాయాలి. అసత్యాలు రాసినారు, దానికి ఖండన ఇస్తే, కనీసం ప్రభుత్వం దానికి సంబంధించిన ఖండన ఇస్తే ఆ ఖండనను ప్రచురించడానికి కూడా సిద్ధపడని. నిజానికైతే గతంలో ప్రెస్ కమిషన్ చెప్పింది, ఒక వార్త రాసినప్పుడు అది అసత్యం కనుకైతే దాన్ని సవరించమని చెప్పి మళ్ళీ ఆయా సంస్థలు కానీ వ్యక్తులు కానీ ప్రభుత్వం కానీ ఒక ఖండన పంపించినట్టయితే, సవరణ పంపించినట్టయితే, మీరు ముందు వార్త ఎంత ప్రాధాన్యతనిచ్చి ప్రచురించినారో ఈ సవరణను ఖండనను కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి అదే పేజీల్లో ప్రచురించాలి. అది పోయింది. తర్వాత కాలంలో వార్త నాలుగు కాలాలు వేసి సవరణ ఒక చిన్న కాలం వేస్తున్న సందర్భాలు కూడా జరిగినాయి. అయినా అయినా సర్దుకుపోయినారు. ఇప్పుడు అసలు సవరణలే వ్యయం, ఖండనలే వ్యయం అంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? ఎందుకంటే ప్రజలకు సత్యం తెలియాలి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు సంబంధించిన సత్యాలు ప్రజల దగ్గరికి సక్రమంగా చేరాలి. అట్లా కాకుండా వక్రీకరించో అసత్యాలు రాసి ప్రజల మీద కొదులుతూ ఉంటే ప్రజలకు ప్రభుత్వం పట్ల ఒక చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డాన్ని అట్లా చూస్తూ ఊరుకోవాలా ప్రభుత్వాలు? పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూనే అవసరమైన చోట ఇఫ్ నీడ్ బి త్రూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అగేన్స్ట్ డిఫమేటరీ న్యూస్ ఐటమ్స్ పబ్లిష్డ్ అన్నాడు. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా మీకేదైతే ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వం యొక్క ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అసత్య వార్త ప్రచురితమైందో ప్రసారమైందో దాని మీద న్యాయబద్ధమైన చర్యలు తీసుకోవడం, ఇఫ్ నీడ్ బి అవసరమైతే న్యాయబద్ధమైన చర్యలు తీసుకోవడం కోసం అని చెప్పి ఉద్దేశించి కార్యదర్శులకు బాధ్యత ఇస్తూ సవరించిన జీవో ఇది. దీని మీద ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, సందేహించాల్సిన అవసరం లేదు, భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు వచ్చిన భంగం ఏమీ లేదు. కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్లోని వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నా విన్నపం ఏమిటంటే, ఇది పత్రికా స్వేచ్ఛకు ముప్పు తీసుకొచ్చేందుకో లేకపోతే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడానికో, పత్రికలను మీడియాను కట్టడి చేయడానికో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కాదు. అట్లాంటి ప్రయత్నాలు ఏ ప్రభుత్వాలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మీడియాని కట్టడి చేసే చట్టాలు ఏవి రాష్ట్ర ప్రభుత్వాలు చేయవు, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండదు. అది మన రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అనుసరించి మనం ఏర్పరచుకున్న చట్టాలు, మనం చేసుకున్న చట్టాలకు లోబడే ఇవాళ పత్రికల మీద ఉండే ఏ కొద్దిపాటి నిబంధనలైనా చట్టాలైనా ఇవన్నీ కూడా వాటి ప్రకారం వచ్చినాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు తాము స్వయంగా చట్టాలు చేసుకునే పరిస్థితి లేదు. ఈ జీవోని చాలామంది ఏదో చట్టంగానో ఇంకో దానిగానో ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అట్లాంటిది ఏమి లేదు ఇందులో. నిజానికి సత్యాలు రాసే పత్రికలు కానీ మీడియా సంస్థలు కానీ భయపడాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ ప్రయోజనాల కోసమో, స్వప్రయోజనాల కోసమో, వ్యాపార ప్రయోజనాల కోసమో అసత్యాలు అభూత కల్పనలు రాసే, ప్రజల్ని రెచ్చగొట్టే, లేదా ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో ఒక రాజకీయ పక్షానికో కొమ్ముగాయడం కోసం తప్పుడు వార్తలు రాసేవాళ్ళు భయపడాలి తప్ప, నిజాయితీగా మీడియాలో ఉండి నిజాయితీగా ప్రజలకు సత్యాన్ని తెలిపేందుకు సత్యాన్వేషణ చేసి వార్తలు రాస్తున్న జర్నలిస్టులు కానీ, అందుకు కట్టుబడి ఉన్న పత్రికా సంపాదకులు కానీ, యజమానులు కానీ
బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మేరకు ఆశ్వాసం ఇస్తూ ఉన్నది. థ్యాంక్ యూ.